ఇప్పుడు సిరిసిల్ల రాజే గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పిసిసి ఉపాధ్యక్షుల్ని సంక్షిప్తంగా మాట్లాడవలసిందిగా సమభ సమయాభావం ఉంది రెండు నిమిషాల్లో ముగించవలసిందిగా కోరుతున్నాను ఈ దీక్ష శిబిరంలో అధ్యక్షత వహించున్నటువంటి సోదరులు మా మానవతరాయ్ గారికి ఈ దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షులు సోదరులు రేవంత్ రెడ్డి గారికి మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ ప్రాంతం ఈ అభిమాన నాయకుడు హనుమంత్రెడ్డి గారికి పార్లమెంట్ లో కాంటెక్ట్ చేసినటువంటి మదన్మోహన్ రావు గారికి ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరి మనలందరికీ పేరు పేరున నా శిరస్వతి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ారా అరవై సంవత్సరాల ఆరాట పోరాటానికి రూపం బలికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఎవడేలుతున్నాడు రో ఈ తెలంగాణ ఎవని పాలయ్యింది రో ఈ తెలంగాణ నమ్మి నానబొత్తే నాయనా నాయన ఈరోజు మీరు చూడండి మనం మూడు అంశాలు పెట్టుకొని తెలంగాణ పోరాటం చేసిన ఒకటి నీళ్లు అవి ఆంధ్రలోకి ఇచ్చేసిండు నిధులు ఆంధ్ర కాంట్రాక్ ఇచ్చేసిండు ఇక నియమాకాలు నిరుద్యోగులను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతా ఉంది అందుట్లో మూడు అంశాలు చెప్తా ఒకటి నూటి రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ కూడా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఆపుతాడు మరీ లొల్లి పెడితే లోపభూ ఇష్టంగా నోటిఫికేషన్లు ఇచ్చి తోటి అభ్యంతరాలు చెప్పించి అట్లా ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు చివరికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని నేడు లీకేజ్ చేసి పేపర్ లీకేజ్ చేసి పరీక్ష రద్దు అవడానికి కారణమైంది కేసీఆర్ ప్రభుత్వం అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాదు సోదరులారా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపి పెడుతూ నిరుద్యోగులను నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు నేను అందరికీ ఒకసారి కేక వేస్తున్నాను ఏ స్ఫూర్తితో అయితే యూనివర్సిటీలకు వెళ్ళి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోటి స్ఫూర్తితో యువత ముందుకు రండి నా విద్యార్థుల ముందుకు రండి నా ఉపాధ్యాయుల ముందుకు రండి నా ఉద్యోగులు ముందుకు రండి మా మహిళలు ముందుకు వస్తున్నారు రైతులు ముందుకు వస్తున్నారు ఈ దుర్మార్గ దుష్ట పరిపాలన అంత మనం నిద్రపోకూడదు దానికి ముందు వరదలో కాంగ్రెస్ పార్టీ నుండి పోరాటం చేస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భం గురి చెప్తా ఉన్నాను ఇంకొక మాట చెప్తా విట్లారా రైల్వే మంత్రి జాఫర్ షరీఫ్ ఢిల్లీలో ఉంటాడు ఎక్కడో రైలు పడిపోతే కూలిపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఈ దేశానికి నైతికత్వం చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా ఈ రోజు నిర్లజ్జగా మరి బిడ్డ ఏమో టిక్కర్ స్కామ్ లీక్ పేపర్లు ఏమో లీకేజ్ అయితే నిర్లజ్జగా నిస్సిగ్గుగా రాజీనామా చేయకుండా ఇంకా కొనసాగుతా ఉన్నాడు మేం కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే కేసీఆర్ రాజీనామా చేయాలి ఒకవేళ రాజీనామా ఉన్నాము దించడానికి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ బాపు రాజే గారికి ధన్యవాదాలు ఇప్పుడు మీరంతా ఎదురు చూసి కామారెడ్డి జిల్లా నాయకులు మాజీ మంత్రి వర్యలు